హాయ్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఫ్రూట్స్తో చాట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా హెల్దీ అండి. అన్ని రకాల ఫ్రూట్స్ తోటి మనము ఈ చాట్ని ప్రిపేర్ చేసుకుంటాము. అలాగే ఇది వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఈ చాట్ని ప్రిపేర్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు యాపిల్ ముక్కలు, ఒక కప్పు బొప్పాయి ముక్కలు, ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, అలాగే ఒక బనానా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి, కివి ఫ్రూటు హాఫ్ కప్, దానిమ్మ గింజలు కూడా ఒక హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది, అలాగే ఆరెంజ్ ముక్కలు. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో గ్రేప్స్, అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. పుచ్చకాయ ముక్కలు, ఇలాగా ఏ ఫ్రూట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయో అన్ని రకాల ఫ్రూట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది చాట్ కింద ప్రిపేర్ చేశాను కాబట్టి నేను తేనె అనేది యూస్ చేయలేదు. మీకు ఇష్టమైతే కొంచెం తేనె కూడా యూస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ వేసుకొని చక్కగా కలుపుకుంటే మనకి ఇందులో పులుపు తీపి అన్నీ కూడా మనకి ఉంటాయి. చాలా విటమిన్స్ ఉంటాయండి. చాలా హెల్దీ రెసిపీ. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా అన్ని ఫ్రూట్స్ కలవడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.